చాలా రోజుల క్రితం మన పవన్ కళ్యాణ్ గారు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా దానికి ఇన్స్పైర్ అయ్యి ఒక 10,000 రూపాయలు చెక్ తీసుకెళ్ళి సార్ నావం సాయిగా అని చెప్పి ఆయనకి ఇస్తుంటే లేదు లేదు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆర్గనైజేషన్ రన్ చేయడం కోసం నేను స్టార్ట్ చేయలేదు నాకు వేరే ఆశయాలు ఏమైనా ఉన్నాయని చెప్పుకుని చెప్తూనే మంచి మాట చెప్పారండి ఇప్పుడు సెలబ్రిటీలుగా మనం ఓ మాట సాయం చేస్తే లేదా ఒక ఫోన్ చేసి ఎవరికైనా ఏదైనా పని ఉందంటే ఒక ఫోన్ చేస్తే వాళ్ళ పని అవుతుంది అట్ ది సేమ్ టైం అదే ప్రాసెస్లో ఎవరికైనా లైఫ్లో బ్రేక్ కూడా రావచ్చు సెలబ్రిటీలుగా మన ముందు సాయం మనం చేద్దామని చెప్పి అనేసరికి చాలా గొప్పగా అనిపించింది అండి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అసలు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఉదయం ఒక గొప్ప ఇన్సిడెంట్ చూశాను ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను ఉదయం డైరెక్టర్ వివి వినాయక్ గారి దగ్గరికి నేను వేషం ఆడడానికి వెళ్ళాను ఆయన నెక్స్ట్ ఇయర్ సినిమాలో సరే నేను బయట వెయిట్ చేస్తుంటే ఆయన ఒక 10 నిమిషాల తర్వాత లుంగి కట్టుకొని మన ఊర్లో మన బాబాయ్ అన్నయ్య మన ఆప్తులు వచ్చినట్టు వచ్చి జోగి బాగున్నాం అని పలకరించి ఒక 5 నిమిషాలు కూర్చోవని ఎవరైనా పిలిచి సెక్యూరిటీ బయట ఎవరు వెయిట్ చేస్తున్నారో లోపల పంపించమండి సరే అక్కడ వెయిట్ చేస్తున్నాను నేను చూస్తున్నాను లోపల ఒక అతను వచ్చి సార్ నమస్తే సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఇంతకుముందు 4-5 సార్ మేము కలిశాను సార్ ఇలా మీరు ఎవరిదారు నా పెడతా అన్నారు సార్ అందుకే వచ్చాను సార్ అవునా అని చెప్పి క్షణం ఆగి సెల్ ఫోన్ తీసి టక్కనే ఫోన్ చేశారు ఫోన్ చేసిన డైరెక్టరు ఒకప్పుడు వినాయక్ గారు ఆ డైరెక్టరు డైరెక్ట్ అవ్వడానికి సాయం చేసిన డైరెక్టర్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి ఇలా నేను పంపిస్తున్నాను బాగా ఇంట్రెస్ట్ ఉన్న కుర్రాడు చాలా ఇబ్బంది నన్ను అడుగుతున్నాడు సో అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకో అని చెప్పి అంటే అవతల డైరెక్టర్ ఓకే అన్నారు వెంటనే ఆయన ఆ డైరెక్టర్ నెంబరు ఇతనికి ఇచ్చి రేపు ఫోన్ చేసి మీరు వెళ్ళి కలవండి నేను జాయిన్ అవ్వండి అసలు కడుపు నిండిపోయింది నాకు నేను వేషానికి వెళ్ళాను అది వేరే విషయం సరే ఇన్సిడెంట్ అయిన వెంటనే పక్కన ఇంకొక ఆయన వెయిట్ చేస్తున్నారు బహుశా వినాయక్ గారు వాళ్ళ ఊరి నుంచి ఎవరు అక్కడి నుంచి ఎక్కడో వచ్చినట్టున్నాడు ఆయన వచ్చే భుజం మీద చేసుకుని ఎరా ఎప్పుడు వచ్చో అని పక్క తీసుకెళ్ళారండి ఆయన పర్సనల్గా మాట్లాడాలనుకుంటా తీసుకెళ్ళి ఆయనతో ఏదో 2 నిమిషాలు మాట్లాడారు మాట్లాడి ఆయనకి ఏదో సమస్య ఉంటే వెంటనే ఆయనకి సాయం చేశారు ఈరోజు వినాయక్ గారు చేసిన సాయం ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టింది ఏమో రేపు పొద్దున్న ఒకరోజు పెద్ద డైరెక్టర్ అవచ్చేమో చాలా రోజుల నుంచి వింటున్నా వినాయక్ గారు చాలా హెల్పింగ్ నేచర్ అంటే అని చెప్పి ఈరోజు నా కళ్ళతో చూసి నేను ఒక ఇద్దరికి సాయం చేయడం చూశాను నిజంగా చాలా 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 సంతోషం అనిపించింది హ్యాట్స్ ఆఫ్ టు వినాయక్ గారు ఫైనల్గా నేను మీతో షేర్ చేసుకునే విషయం ఏంటంటే ఒక చిన్న మాట సాయం ఓ మనిషి జీవితాన్ని నిలబెడుతుంది మన చేతిలో ఉన్న సాయం మన చేతనైన సాయం మనం వెనకాడకుండా చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్